సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది దేశంలో ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటయ్యేలా చూడాలని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలను ఆదేశించింది ఇది చాలా ముఖ్యమైన చర్య అని పౌరుల ప్రాథమిక హక్కులతో ఇది ముడిపడి ఉందని వ్యాఖ్యానించింది అన్ని పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు పోలీస్ అధికారుల ముందు సాక్షులు ఇచ్చే స్టేట్మెంట్లు ఆడియో మరియు వీడియో రికార్డింగ్లు ఏర్పాటుపై ఎంతవరకు పురోగతి జరిగిందో వివరించాల్సిందిగా గత నెలలోనే అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ను అత్యున్నత న్యాయస్థానం కోరింది పంజాబ్లోని ఓ కేసు నేపథ్యంలో కోర్టు ఈ సూచనలు చేసింది ఈ నేపథ్యంలో తాజాగా పోలీసింగ్ వ్యవస్థపై సుప్రీం సంచలన నిర్ణయం తీసుకుంది అందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం సుప్రీంకోర్టు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లో దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి అధికారం ఉన్నవారికి డబ్బులు ఉన్నవారికి పోలీసులు కొమ్ము కాస్తూ సామాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నారనే ఆరోపణలు మాత్రం పోవడం లేదు కొన్ని పిఎస్లు ఏకంగా సెటిల్మెంట్లకు అడ్డాగా మారుతున్నాయి లాకప్ డెత్ బెదిరింపులు వసూళ్లు అక్రమార్కులకు అండాదండ ఆరోపణలతో ఆ వ్యవస్థపై నమ్మకం పరిస్థితి నెలకొంది ఇక కొన్ని సందర్భాల్లో పిఎస్లలో అరాచకాలు జరుగుతున్న సందర్భాలు కూడా మనం గమనిస్తున్నాం ఈ మధ్య కాలంలో ఏపీలో ఓ దళితుడికి స్టేషన్లో శిరోముండను చేయించడం కలకలం రేపింది కొన్ని స్టేషన్లలో మాటల్లో చెప్పలేని ఘోరాలు కూడా జరుగుతున్నాయి బాధిత మహిళలు వచ్చినప్పుడు వారితో కొంతమంది అధికారులు ప్రవర్తించే తీరు అమానుష్యంగా ఉంటుంది ఇక విందులు చిందులు అంటూ ఏకంగా మద్యం తాగి పోలీసులే చిందులు వేయడం కూడా చూశాం ఇలా పీఎస్లో జరిగేది ప్రతిదీ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనూ తద్వారా సామాన్యులకు న్యాయం జరగాలనే యోచనతో పీఎస్ల విషయంలో సుప్రీంకోర్టు జూలు విదిలించింది అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల సీఎస్లకు ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించి పనులు ఎంతవరకు జరిగాయో తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కూడా ఆదేశించింది మొత్తానికి ఇది చాలా వరకు మంచి శుభ పరిణామం అని చెప్పాలి అధికారులు బాధ్యతతో ఉండడానికి బాధితులు కూడా న్యాయపరంగా ముందుకు వెళ్లడానికి ఇది ఉపయోగపడుతుంది